కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని టీడీపీ మాజీ మంత్రి మరియు ప్రస్తుత ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తుపై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ఓటమి భయంతోనే ఎలక్షన్స్ వాయిదా వేస్తూ వచ్చిందన్నారు. కేఈ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టడంతో వైఎస్ఆర్ పార్టీ నాయకుల చేతకానితనం ఏంటో తెలుస్తుందని విమర్శించారు. ఈ ఎలక్షన్స్ ఆటలో సెమీఫైనల్స్ గా అనుకుని విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు సాగాలన్నారు. పోలీసులు కార్యకర్తలను స్టేషన్ కు రమ్మంటే తాను వెంట వస్తానని ధైర్యం చెప్పారు. వచ్చే ఎలక్షన్స్ కి గెలుపు విజయానికి నాంది కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డోన్ మండలానికి సంబంధించిన టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటున్నారు ఎందుకంటే మాకు ఓటం తప్పదు అనే విషయం వాళ్ళకందరికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకందరు కూడా తెలిసిపోతుంది. ఒకటే ఒకటి జరుగుతుంది ఏదంటే కచ్చ సాధింపు చర్యలు తప్పుడు కేసులు. మరి ఈ రోజు ప్రతాపన మీద గాని నా మీద గాని మిగతా వాళ్ళ మీద గాని తప్పుడు కేసులు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా తయారవుతున్నారంటే ఏ విధంగా వాళ్ళ గాని చేత గాని తనంగా మనం ఊహించుకోవచ్చు. మరి అంతేకాకుండా ఈరోజు ఇంకా ముఖ్యమైన విషయాలు ఏదైనా చెప్పాలంటే మరి ఈరోజు మనం ఇక్కడ గెలుస్తేనే అంటే ఇది పిల్లమనేది మనం ఒక కబడ్డీ గేమ్ ఆడుతున్నామో లేదా హాకీ గేమ్ ఆడుతున్నామో ఏమాది ఆడుతున్నామో ఇంకా ఫైనల్స్కు పోలే. ఫైనల్స్ కన్నా ముందర ఇది సెమీఫైనల్స్ కాబట్టి ఈ సెమీఫైనల్స్ గెలిస్తేనే మనం ఫైనల్స్ గెలిచినట్లు అవుతాం కాబట్టి తప్పకుండా దీంట్లో అందరు ముందంజా ఉండాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నా. తప్పకుండా అందరు ఉంటారు, ఎవరికి ఎటువంటి భయం అక్కర్లేదు. మిమ్మల్ని ఎవరైనా పోలీస్ అధికారి కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ లేదా డిఎస్పీ కానీ పిలిస్తే వస్తాను సార్. తప్పకుండా పోలీస్ స్టేషన్ కాకపోతే మరి మేము ఇంటి దగ్గర కూడా వస్తాను, వస్తే మా ప్రభాకర్ తోడు తీసుకొని వస్తానని చెప్పేసి చెప్పాను. అంతేగాని మేము భయపడాల్సిన అవసరం లేదు.